అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సతీష్ గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం సారాంశం ఏంటంటే, ఇంతకు మునుపు ఆల్రెడీ మీడియా మిత్రులకు కానీ చిత్ర పరిశ్రమ అందరికీ బోలా శంకర్ ఇష్యూలో సతీష్ బోలా శంకర్ సినిమా నిర్మాతలకి సతీష్ గారికి జరుగుతున్న న్యాయ పోరాటం మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు నిన్న బోలా శంకర్ నిర్మాతల మీద అనిల్ సుంకర, అనిల్ రామబ్రహ్మం, గరికపాటి కిషోర్ గారి మీద నాంపల్లి 17th ACMM క్రిమినల్ కోర్టు వాళ్ళ మీద చీటింగ్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను కోర్టుకు అటెండ్ కమ్మని చెప్పి నోటీసులు పంపింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు సతీష్ గారితో కలిసి కొన్ని న్యాయపరమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. సో ఈ బోలా శంకర్ సినిమా రిలీజ్ అప్పుడు చాలామంది చాలా రకాలుగా సతీష్ గారికి ఏ విధమైన న్యాయపరమైన హక్కులు కానీ ఏమీ లేవు, సతీష్ గారు 30 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, సతీష్ గారు 30 కోట్ల రూపాయలని ఒక MOU ఫోర్జరీ చేసి కోర్టులో కేసు వేసి ఓడిపోయాడని చెప్పి చాలామంది సతీష్ గారి మీద నెగిటివ్గా ప్రచారం చేశారు. దాని నిమిత్తం ఈరోజు కొన్ని వివరణ ఇవ్వడానికి నేను సతీష్ గారితో కలిసి సతీష్ గారి న్యాయవాదిగా నేను మీ ముందుకు వచ్చానండి. సతీష్ గారికి ఆల్రెడీ తెలుసు మీకు ఏజెంట్ సినిమా గురించి, ఆయన 30 కోట్ల రూపాయలు, అనిల్ సుంకర గారికి, గరికపాటి కిషోర్ గారికి 30 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు, అది కూడా కోర్టు నమ్మింది. కానీ సినిమా రిలీజ్ ఎందుకు ఆపలేదు అంటే, వాళ్ళు నిర్మాతలు ఆ రోజున వాళ్ళ న్యాయవాదుల ద్వారా సినిమా మీద మేము 120 కోట్ల రూపాయలు సినిమా ఇన్వెస్ట్ చేశాము, 2000 థియేటర్ల పైన మొత్తం సినిమా రిలీజ్ అవుతుంది, ఈ టైంలో మీరు ఈయన 30 కోట్ల కోసం మీరు సినిమా ఈ టైంలో ఆపితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు అవుతుందని వాళ్ళు చెప్తే కోర్టు దాన్ని కన్సిడర్ చేసి సతీష్ గారికి సరే ఈరోజు స్టే సినిమా గ్రాంట్ చే సినిమా స్టే ఇస్తే ఆగిపోతే చాలా ఇబ్బంది అవుతుందని, సతీష్ గారికి రికవరీ ఆఫ్ సూట్ వేసుకోవడానికి ఈ 30 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి సతీష్ గారికి వేరే మార్గం ఉంది కాబట్టి సినిమా ఆపితే ఇంకా నిర్మాతలకు చాలా నష్టం వస్తుందని కాబట్టి ఆ రోజు సినిమాను విడుదల చేయడం అనేది, మేము అప్పుడే సతీష్ గారి ద్వారా వాళ్ళ మీద చీటింగ్ కేసు కూడా ఫైల్ చేస్తున్నాము, ఆ కేసు నిన్న మొత్తం డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన మీదట వాళ్ళు మోసానికి పాల్పడ్డారు, అగ్రిమెంట్ వైలేట్ చేశారని చెప్పి వాళ్ళు చేసిన దాంట్లో కుట్ర ఉందని చెప్పి కోర్టు క్లియర్గా నమ్మి నిన్న వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీకు కోర్టుకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చిందండి. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు సతీష్ గారు మాట్లాడతారు. మీరు చేసిన అగ్రిమెంటు వాళ్ళు మీ మీద మోపిన నింద, దీని గురించి మీరు చెప్పుకోండి సార్. అందరి నమస్కారం అండి. నేను అనిల్ సుంకర గారి దగ్గర ఏజెంట్ అనే సినిమా 30 కోట్లు కొనడం జరిగిందండి. అయితే 30 కోట్లు కట్టడం కంటే జరిగింది, ఆల్రెడీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేశామండి. కానీ వాళ్ళు అగ్రిమెంట్ మాకు ఇచ్చే పద్ధతి క్యాన్సిలేషన్ అగ్రిమెంట్ అని ఇచ్చారండి, క్లియర్గా ఉందండి. దీని మీద మేము కోర్టుకి వెళ్ళామండి, ఎందుకంటే ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అన్నది దీని మీద ఇది చేసుకొని మేము ఫైట్ చేస్తున్నాం మా డబ్బుల కోసం. అంటే అడిగితే డబ్బులు ఇస్తాన్నారు, తర్వాత మాకు MOU కూడా రాజిచ్చారు. అయితే తర్వాత ఏమో ఈ బోలా శంకర్ సినిమా ముందు గ్లీ చేస్తాన్నారు డబ్బులు కట్టాను, అది ఇవ్వకపోవడం వల్ల మేము కోర్టుకి ఆశించడం జరిగిందండి. మా డబ్బులు వచ్చిన వరకు మేము ఎలాగైనా ఫైట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒకటి అండి, నేను ఆల్రెడీ సతీష్ గారి తరఫు నుంచి ఫస్ట్ నుంచి ఆయన సపోర్ట్గా ఉన్నాను. అంటే నేను ఒకటి అడుగుతున్నా, నిజమైన అగ్రిమెంట్ చేసే వ్యక్తి ఎవరైనా నిజంగా ఈ సినిమాకి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు నిజంగా ఈ సినిమాకి క్రిమినల్ మైండ్ లేకపోతే, వాళ్ళకి క్రిమినల్ మైండ్ లేకపోతే ఈ ఎవరైనా క్యాన్సిల్ చేసిన అగ్రిమెంట్ అని ఇస్తారా? 28 crores 35 lakhs బ్యాంక్ నుంచి వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆరు కోట్లు ఒప్పుకోవడం జరిగింది, ఇవన్నీ జరిగాయి. ఈ అమౌంట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక రైట్స్ ఇవ్వకుండా ఒక జిల్లా రైట్స్ ఇచ్చి తప్పించుకుంటే దాన్ని మంగళవారం నాడు పిలిపించి సినిమా నష్టపోయాం, మీకు మళ్ళీ నేను బోలా శంకర్ లోపల నేను డబ్బులు ఇస్తానని చెప్పి MOU రాసి ఆ MOU చేతికిచ్చి ఆ MOU కూడానండి, ఒకటి ఇప్పుడు ఆయన చేసిన 2009 నుంచి వ్యాపారం చేస్తున్నాడు, ఏ నిర్మాత కూడా వచ్చి ముందుగుంటా కూర్చొని మన ముందు సంతకాలు పెట్టడండి, ఆ తీసుకెళ్ళిపోయి ఈయనతో సంతకాలు పెట్టించుకొని పెట్టి
వాళ్ళ అకౌంటెంట్సే అవలోకలు ఇస్తారు. ఇది తెలిసిన సత్యం. మనం ముందు సంతకాలు పెట్టి ఇవ్వరండి. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఈజ్ అ క్రిమినల్ మైండ్. అంటే 30 కోట్ల అగ్రిమెంట్ క్యాన్సల్డ్ అగ్రిమెంట్ అని పెట్టుకొని చేశాడంటే మరి అది తప్పు చే అది అది ఆయన తప్పు చేయడానికి గ్యారంటీ ఏముంటండి? కనుక ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయన డబ్బుని ఇది ఎగ్గొడదాం అన్న ఆలోచనతోనే ఒక క్రిమినల్ మైండ్తోనే ఆలోచించుకుని వచ్చారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఇద్దరు వైపు సెటిల్మెంట్కి నేనే వెళ్ళాను. వాళ్ళు 6-8 కోట్లకు సెటిల్మెంట్ అన్నారు. నేను మైత్రి రవి గారు వెళ్ళాం. వెళ్తే 8 కోట్లు సెటిల్మెంట్ అన్నారు. 6.5 కోట్లు ఇప్పుడు ఇస్తాం. 1.5 కోర్ సామాజిక ఆల్రెడీ కోట్లోనే చూపించాం. కనుక ఈ డబ్బుని మేము 6 నెలల టైంలో ఇస్తాను. ఆయన మాత్రం ఫస్ట్ నుంచి ఒకటే అంటున్నాడు, నా దగ్గర డబ్బు టైట్ ఉందండి, 6 నెలల్లో ఇస్తాను, చెక్కుని లెటర్ ఇస్తాను అన్నాడు. అయితే ఆయన ఏమన్నారంటే నేను పలానా వ్యక్తికి, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి నేను ఒకరికి ఇవ్వాలి, ఆయనకి మీరు చెప్పేయండి, ఆయనకి మీరు చెప్పేస్తే నేను ఆయన నేను చూసుకుంటానంటే మా ముందు చెప్తానన్నారు. నైటు అన్ని కాంప్రమైజ్ అన్ని చేసి తెల్లవారు మళ్ళీ 11 గంటలకి నేను ఇవ్వలేనండి, 6 నెలలకే ఇస్తానన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఇంతకుముందు 1 సినిమా డబ్బులే నాకు ఇవ్వలేదు, ఈ సినిమా డబ్బులు ఏమి ఇస్తారు సార్, ఎలాగున్న న్యాయ పోరాటానికి వెళ్తానని ఆయన ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ భార్యాభర్తలు కూడా చెప్పడం జరిగింది. మేము అమ్మ ఇదిగో అని చెప్పేసి చెప్పాము. చెప్తే అన్నారంటే మాకు ఇంత డబ్బు పోయి మేము రోడ్డు మీద వేస్తే అసలు ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా మమ్మల్ని అవమానపరచడం ఏంటండి, ఆ అవమానపరచడం మీ కోర్టులోనే న్యాయం మా వైపు ఉంటే వస్తుంది లేకపోతే పోతుందని చెప్పేసి అన్నారు. తర్వాత చాలామంది కోతి ముక్కలన్నీ కూడా చాలామంది అంటే అక్కడ అనిల్ గారు ఏమనలేదండి, ఇక్కడ సతీష్ గారు ఏమీ లేకుండా కొన్ని కోతులు ఉంటాయండి, కొన్ని కోతులన్నీ కూడా మొత్తం టోటల్గా ఈయన బ్యాన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఓ ఛాంబర్ అంటే ఏంటో, కౌన్సిల్ అంటే ఏంటో, గిల్ట్ అంటే ఏంటో మేము చేసి చూపిస్తాం అని చూపించారండి. చాలా చూపించారండి. వీళ్ళ చేతనైనగా అన్నీ చూసాము. ఇదిగా ఎందుకు అంటున్నామంటే ఒక ఛాంబరు సెటిల్మెంట్ అనేది చేయడానికి లేదండి, ఒక కౌన్సిల్ సెటిల్మెంట్ చేయడానికి లేదు. న్యాయం చేయొచ్చు, అంతేగాని బ్లాక్మెయిలింగ్ చేయకూడదు. అర్థం చేసుకోవాలి. ఇది దిల్రాజు గారు ప్రెసిడెంట్గా అయ్యారు, మరి ఆయన దేని విధంగా లాగుతాడో ఏ విధంగా ఉంటారో ఆయనకే తెలియాలి, ఆయనకే వదిలేస్తున్నాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ప్రెస్ దాకా రావాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పబ్లిక్కి వెళ్ళారండి, ఫస్ట్ ప్రెస్కి వెళ్ళారండి. ప్రెస్కి వెళ్ళి వాళ్ళు ఆయన్ని అనరాని మాటలు. ఇప్పుడు మోహిని చిన్ని గారు ఉన్నారండి, ఆయన వైజాగ్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఆయనకి ప్రొడ్యూసరు అనిల్ గారు కాదండి, ఈయన వెనకాల ఇంకో ఉన్న ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారు. వాళ్ళు వచ్చి అసభ్యకరంగా మాటలు, చంపేస్తాం, మర్డర్ చేస్తాం, అచ్చేస్తాం, బీభత్సం. ఇంకొకరు వచ్చి పొలింపునగర్ పోలీసులు మా చేతుల్లో ఉన్నారు, మేమే డొనేషన్ ఇచ్చాం, మేము వేయించి అరెస్ట్ చేయించి లోన్ వేయించేస్తాం, ఉరి తీసేస్తాం. అది కూడా మాట్లాడానండి. చట్టానికి ఎవరు అతిథులు కారండి, తప్పు చేస్తే ఎవరైనా ఉరి తీసేవచ్చు, అరెస్ట్ చేసేవచ్చు. చట్టానికి ఒక సివిల్ కేసు నడుస్తున్నప్పుడు యాజ్ అ క్రిమినల్ అఫెన్స్ రావడం కరెక్ట్ కాదండి. ఆల్రెడీ క్రిమినల్ కేసు పెట్టారండి, ఆయన చీట్ చేశారు, క్రిమినల్ కేసు పెట్టారు, సీసీ నెంబర్ అయ్యింది ఆల్రెడీ. మరి 11th మంత్ 17th డేట్కి కోర్టుకు హాజరవ్వమని ఇచ్చే నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ కూడా యాజ్ లీగల్ యాజ్ పర్ లా నడుస్తున్నాయండి. నడుస్తున్నప్పుడు సెటిల్మెంట్ అనేది వాళ్ళు వదిలేసుకున్నారండి. నిజంగా నష్టపోయి రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి ఆయన, డిస్ట్రిబ్యూటర్లో కూడా కళ్ళు తెరవాలండి. మొత్తం నిన్న కాక మొన్న మళ్ళా ఖుషి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రోజుకి పోతూనే ఉన్నాయి. పోయినోడు పోతూనే ఉన్నాడు, వచ్చినోడు వస్తూనే ఉన్నాడు. దానికి మన ఆ హీరో ఏదో చెప్తాడు, నేను నాకున్న ఈ సినిమా సూపర్ హిట్ సినిమాకి అభిమానులకు కోటిస్తానంటాడు. ముందు నష్టపోయే వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వండి సార్, హీరో గారు డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వండి. ఒక లైగర్, ఒక డియర్ కామ్రేడ్, ఒక సినిమా ఈ ఖుషి విశాఖపట్నం 3 కోట్లు పోయింది, వాళ్ళని కాపాడుకోండి. ముందు డిస్ట్రిబ్యూటర్ లేకపోతే, ఎగ్జిబ్యూటర్ లేకపోతే సినిమా లేదు. మీరు ఎన్నిసార్లు ఎంత చేసినా, యాక్టింగ్ చేసినా ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోవాలి విజయదేవరకొండ గారు. అలాగే నేను ఇంకొకటి, నేను చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా సార్, పెద్ద మీరు పెద్దవారు, అన్ని అనుభవజ్ఞులు, మీరు తీసిన సినిమాలో మీరు రెమ్యునేషన్ కూడా మొత్తం డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారు, అలాంటిది మీరు కూడా ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించి ఈ ప్రాబ్లం ఏంటో ఇది ఇంకా ముదరకుండా ఒక్కసారి సాల్వ్ చేస్తారేమో అని ఆశిస్తున్నాను. రెండోది, అక్కినేని నాగార్జున గారు, మీ అబ్బాయి రేట్ ఎంత ఉందో మార్కెట్ ఎంత ఉందో తెలియకుండా సినిమా చేయడం ఆయన తప్పు. ఆ మార్కెట్ 30 కోట్ల మార్కెట్, 4 కోట్లు చేస్తుంది, నేను రోడ్డు మీద పడిపోతాను అనుకుంటే ఆయన సినిమా చేసేవాడు కాదు. కానీ మీరందరూ ఈరోజు సుప్రియ గారు వైస్ ప్రెసిడెంట్, మీరందరూ ఏం చేస్తున్నారు అంటే ఇండస్ట్రీని కాపాడటానికి, ఇండస్ట్రీని రేపు మొత్తం టోటల్గా రేపు డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకోకపోతే రేపు ఏం చేస్తారు ఫ్యూచర్? పోయిన వాళ్ళంతా పోతుండే, నష్టపోతూ ఉండాలా? ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని చెప్పడం కూడా చెవుల శంఖ ఉంది ఊదినట్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడిని
అంత పెద్ద సీనియర్ వ్యక్తినే మీరు వదిలేశారు. ఆయన జైల్లో ఉంటే, కుటుంబం కష్టాల్లో ఉంటే అసలు నాకెందుకు లేని పట్టించుకోలేని సంస్థ ఈ సినిమా ఇండస్ట్రీ. ఈ సినిమా ఇండస్ట్రీ దౌర్భాగ్యం ఏంటంటే యూజన్ త్రూ వాడుకొని వదిలేయడమే వీళ్ళ నైజం. అందుకనే నేను నమ్మట్లేదు యాజ్ పర్ లా యాజ్ కోర్ట్. అండ్ సతీష్ గారికి న్యాయం జరుగుతుంది. త్వరలోనే హైకోర్టుకి వేస్తున్నాం, ఈడీని పార్టీ చేస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ని పార్టీ చేస్తున్నాం, జిఎస్టీ కమిషన్ పార్టీ చేస్తున్నాం. దిస్ కంపెనీ ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి ఇన్కమ్ జిఎస్టీ ఎగ్గొడుతూనే ఉంది. కొన్ని కోట్లు నిద్రపోతున్నారు వీళ్ళంతనా? అన్నీ కూడా హైకోర్టులో వేసి హైకోర్టులో మాకు ఎందుకు వేస్తున్నామో మీకు ఆన్సర్ కూడా చెప్తున్నాం. మేము అందరినీ హీరో గారిని అందరినీ పార్టీ చేస్తాం. ఎందుకు చేస్తామంటే మాకు కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది యాజ్ అ రికవరీ సూట్, అంటే మీరు రికవరీ చేసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు డబ్బు రికవరీ చేసుకోండి. ఎస్, మేము రికవరీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎవరి దగ్గర ఉంది మా డబ్బు? 120 కోట్లు బిజినెస్ అయిన డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఫైనాన్సర్ దగ్గర ఉందా? మరి హీరో గారి దగ్గర ఉందా? మీ దగ్గర ఉందా? డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? యాస్ రికవరీ చేసుకోవడానికి మేము ఎట్టి బస్సులో హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. ఈ సినిమా ఇండస్ట్రీకి ఇలా కోర్టులకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇది మీరు దయచేసి కూర్చొని పెద్దలు కూర్చొని సెటిల్ చేసుకుంటారా? చేసుకోండి. న్యాయం అయిందా? అన్యాయం ఉందా? యాస్ తీసుకొని నడి రోడ్డు పెట్టండి. తప్పు ఉందా? అన్యాయం పెట్టండి. అంతే తప్ప ఒక మనిషిని నడి రోడ్డు మీదకి లాగడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఇది మంచిది కాదు. ఈ ఇండస్ట్రీకి ఇవన్నీ మంచివి కావు. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్తారు. కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళే రైట్ అది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, కోర్టుకు వెళ్ళే హక్కు. మీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది మీకు? ఛాంబర్కి, కౌన్సిల్కి, మీరు ఎలా సెటిల్ చేస్తారు అమౌంట్స్? మీరు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు? కోర్టులు ఎందుకు ఉన్నాయి? చట్టాలు ఎందుకు ఉన్నాయి అని చాలా క్లియర్గా ఛాంబర్కి, కౌన్సిల్కి, నేను చైర్మన్గా ఉన్నప్పుడే మాకు ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇంకా పెండింగ్ ఇస్ కోర్ట్ సుప్రీంకోర్టులో కేసు. ఇలాంటి ఉంటుండగా కూడా ఇక్కడ ఛాంబర్లో అన్యాయంగా అక్రమంగా వన్ సైడ్గా వెళ్తున్నారు. ఆయన 2 నెలలు తిరిగాడండి, పిచ్చోడ్లా తిరిగాడు. తిరిగిన తర్వాత గత్యంతరమైన పరిస్థితుల్లో ఆయన పక్కదారి పెట్టలేదు, దొంగదారి పట్టలేదు. డైరెక్ట్గా ఆయనకున్న హక్కుకి కోర్టుకి వెళ్ళాడండి. కోర్టుకి వెళ్ళడం నేరం కింద ఆయన బ్యాన్ చేశారు. కోర్టుకి వెళ్ళడం నేరం కింద సినిమాలు ఇవ్వమన్నారు. అంటే ఇదా న్యాయం? మరి న్యాయంగా కోర్టుకి వెళ్లకుండా అందరిలాగా వచ్చి రోడ్డు మీద కూర్చొని టెంట్ వేసుకొని 200 మందిని కూర్చొని ధర్నా చేయాలా? లైగర్ వాళ్ళు ధర్నా చేశారు. వాళ్ళకి వచ్చి ధర్నా చేశారు కాబట్టి మేము ఏమని అన్నారు? మీరు కోర్టుకి వెళ్ళారు, మీరు కోర్టుకి వెళ్ళారు కాబట్టి మేము ఏమని అన్నారు? అడుక్కోవాలంటున్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్ అడుక్కోవాలా? మీకు 30 కోట్లు పెట్టినట్టు ముష్టెత్తుకోవాలా? ఇదా మీరు చేస్తున్న ఛాంబర్లోని పనులు? మీ అంతరాత్మకు చెప్పుకోండి. మీ అంతరాత్మకు ఒక్కసారి ఆలోచించండి. డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడా? మనం ఉన్నాం. ఎగ్జిబ్యూటర్ ఉన్నాడా? మనం ఉన్నాం. నిర్మాతగా సినిమా తీసేసి వచ్చేసి మన సినిమా చేసిన వాళ్ళు ఎవరు? రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు? టెలికాస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించాలి. నేను ఎందుకనే నేను ఈ విషయంలో ఎత్తకూడదు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు ఎత్తండి? అంత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని వదిలేసి ఎవరో పట్టించుకోవట్లేదు. ఈరోజు ప్రపంచంలో జనాలు ఎక్కడ అమెరికా, ఎక్కడ లండను, ఎక్కడ ఉగాండా, ఎక్కడ నైజీరియా, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ తెలంగాణ, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు వెన్నుదండుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు విడుదలవ్వాలి. మీలాంటి వాళ్ళు జైల్లో ఉండకూడదు, మీలాంటి వాళ్ళు మౌనంగా ఉండకూడదు. ప్రతిపక్షంలో మీరు ఉండాలి, మీరు ప్రజల పక్షాన ఉండాలి అని అందరూ కలిపి రోడ్డు మీదకి వచ్చారే జనాలు. ఇది ఒక్క ఫ్రైడే లోపల కంపల్సరీ ఇంకా చాలా పెద్ద ఉద్యమాలు అవుతాయి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్క పని గుర్తుపెట్టుకుంటున్నారు జనాలు, గుర్తించుకుంటున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయన ఒక బిల్ గేట్స్ని తీసుకొచ్చినా, ఒక బిల్ క్లింటన్ తీసుకొచ్చినా, ఈరోజు సైబర్ సిటీ కట్టినా, మాదాపూర్ చేసినా, హైటెక్ సిటీ కట్టినా, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ తీసుకొచ్చినా, మీరు నిన్న చెప్తున్నారు ఆస్కార్ కోసం, ఆయన ఎప్పుడో ఆస్కార్ చేశాడు. అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం అనేది మన ప్రజలకు ప్రమాదకరం. అందుకని మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంతమంది ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తుంటే సినిమా ఫీల్డ్ నుంచి ఒక్కరు కూడా రాకపోవడం అనేది సిగ్గు చేయటం తల దించుకోవాల్సిన వస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఇప్పటికైనా ఆత్మాభిమానం ఉంటే ఆయనకు వచ్చి ఒక్క సంఘీభావం గల కుటుంబానికి తెలివిపరచండి. తెలివిపరచలేకపోతే ఇక అంతకన్నా ఇంకా ఏది లేదు. యూజన్ త్రూ అని మాత్రం మిమ్మల్ని ఒప్పుకోక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్.